ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి వీడు అంటే కొత్తగా పెళ్లి చేసుకున్న జంట ఒకడు కామోద్దీపన మాత్రలు వేసుకొని శృంగారం చేసిండంట. పాపం తొలి రాత్రి భార్యపై భర్త ఆటవిక చర్య, గాయాలు ఇన్ఫెక్షన్స్తో బాధితురాలి మృతి, ఉత్తరప్రదేశ్లోని అమీర్పూర్లో దారుణం, ఇంటికి తాళం వేసి పరారైన నిందితుడు అంటూ ఒక వార్తతే మనం చూస్తున్నాం. పాపం అంటే వాడు ఒక అంటే కామంతో తాపించిపోయిండో ఏమో కానీ వాడు పెళ్ళైన అంటే సొంత భార్యని ఒక పైశాచిక ఆనందంతో వాడు కామోద్దీపన మాత్రలు వేసుకొని పాపం ఆమెని శృంగారంగా చాలా రకాలుగా బాధలు పెట్టి ఆ రాత్రి అంతా చాలా హింసకు కూడా గురి చేసినట్టుగా ఆ హింసలో పాపం ఆమె సంబంధించి ముఖ్యంగా తొలి రాత్రి భార్యపై భారత ఆటవిక చర్య, గాయాలు ఇన్ఫెక్షన్స్తో నవ్వవద్దు మృతి అంటూ కూడా చూస్తున్నాం. ముఖ్యంగా మిడిమిడి జ్ఞానం అత్యంత బాధ్యత రాయితంతో వ్యక్తి చేసిన పని నవ్వవదు ప్రాణాలు బలికొంది. తొలి రాత్రి ఆటవికంగా శృంగారం చేయడంతో వివాహిత చనిపోయింది. ఇక పాపం ఉత్తరప్రదేశ్లోని అమీర్పూర్లో జరిగిన ఈ పాశవిక ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక శోభనం రోజు కామోద్దీపన పెంచే మాత్రలు వేసుకున్న వరుడు బాధితురాలపై రాక్షసంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె జననాంగాలు తీవ్ర గాయాలయ్యాయి. ఇక పాపం ఆపై ఇన్ఫెక్షన్ కావడంతో వివాహిత తీవ్ర అస్వస్థకు గురైంది. దీంతో ఈ నెల 7న ఆమెను కాన్పూర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించడం కూడా జరిగిందట. ఆ తర్వాత పాపం పరిస్థితి విషమించి 10న ఆమె చనిపోవడం కూడా జరిగింది అన్నట్టుగా మనకైతే తెలియవస్తుంది. పాపం ముఖ్యంగా వాడు అంటే ఆ మాత్రలు వేసుకొని ఆ మత్తులో ఒక రకమైన పైశాచిక ఆనందాన్ని పొందుతూ గ్యాంగ్ రేప్ చేసినంత దారుణంగా బాధితురాలపై అత్యాచారం జరిగిందని ఆమెకి చికిత్స అందించిన డాక్టర్లు తెలిపినట్టుగా కూడా మనకైతే తెలియవస్తుంది. ఇక ముఖ్యంగా వివాహితకు తల్లిదండ్రులు లేరు. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆమె సోదరుడు 3 ఫిబ్రవరి సోదరి వివాహాన్ని ఘనంగా జరిపించారు. ఇక 4న ఆమెను అత్తగారింటికి పంపించారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి బంధువులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న వరుడు ఇంటికి తాళం వేసి పరారయ్యాడట. ఇక ఇది ఒక విధంగా వీడు ఒక సైకో అనే చెప్పుకోవచ్చు. వీడు ఏదో ఒక యుద్ధం చేస్తున్నట్టుగా మాత్రలు వేసుకొని పాపం ఒక అమాయకురాలైన భార్యని అంటే పాపం భార్య ఎన్నో కలలతో ఆమె ఆ రాత్రి వీని పక్కన ఉండొచ్చు. కానీ వీడు ఒక పైశాచిక ఆనందంతో ఒక వీడు ఒక అత్యాచారం చేసిన విధంగా ఆ రాత్రి అంతా ఆమెని పాపం నానా రకాలుగా ఇబ్బందికి గురి చేసి తర్వాత పాపం ఆ ఇన్ఫెక్షన్తో ఆమె చనిపోవడం కూడా జరిగిందట. ఇక ఇదే ఒక ఘోరమైన విషయంగానే మనం చెప్పుకోవచ్చు.